కర్నూలు జిల్లా ఆత్మగూరు పట్టణ వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం ఆవరణలో పార్టీ జెండాను పట్టణ పార్టీ అధ్యక్షుడు అంజద్ అలీ ఆవిష్కరించారు. ఆ తర్వాత పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా గౌడ్ సెంటర్, రఘునాథ్ సెంటర్ మీదుగా నంజాల టర్నింగ్ చేరుకుని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసిన నాయకులు, కార్యకర్తలు ఒకరినొకరు కేక్ తినిపించుకుని బాణాసంచ కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ మండల అధ్యక్షులు అలీ చైర్మన్ మారుఫ్ ఆసియా మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల కోసం పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ అని, ప్రజల పట్ల చిత్తశుద్ధితో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చేరువయ్యారన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్లు రాజగోపాల్, పువ్వాడ దివ్య, కౌన్సిలర్లు విజయ్ చౌదరి, ప్రకాష్, లక్ష్మీదేవి మరియు పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రైతుల కోసం, కార్మికుల కోసం, కర్షకుల కోసం, తెలుగు జాతి కోసం మరి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నడుము కట్టి ఈ పార్టీ ప్రజల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజల్లో గుండెల నుంచి పుట్టుకొచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి ఈ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో పుత్రాలు, కుతంత్రాలు పన్ని మరి ఆయనకు జైలు కూడా పంపించిన దినాలున్నాయి. మరి ఎన్నో నెలలు ఆయన జైలు జీవితం గడిపి కూడా ప్రజల కోసం జైల్లో ఉండి కూడా కార్యకర్తలకు, నాయకులకు మరి ఆదర్శంగా నిలిచి మరి వారికి సూచనలు ఇస్తూ పార్టీని ముందుకు నడిపించుకుంటూ వెళ్ళాడు. మరి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన సుదీర్ఘ పాదయాత్రలో భాగంగా ప్రజల కష్టాలు ఉన్నాను అని ఆ డేటా అనాలిసిస్ చేసి మన నవరత్నాలు అనే మేనిఫెస్టోలో మొత్తం మన చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా నవరత్నాలు పథకాలు